హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ ఆర్మ్ హోల్ ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నాను అండి. ముందుగా బ్లౌజ్కి వెనక భాగం తీసుకోవాలి. ఈ విధంగా రెండు పొరల మీద తీసుకోవాలి. ముందు కింద బోర్డర్ తీసుకోవాలి, నడుము భాగానికి, బెల్ట్ భాగం కోసం. బెల్ట్ భాగానికి వేరే తీసుకోవాలి, దీనికి అయితే లేదు కాబట్టి బెల్ట్ భాగం వేరే తీసుకోవాలి. ఈ విధంగా ముందు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి, కచ్చు భాగాలు రెండు ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బోర్డర్ దగ్గర నుంచి వేసుకోవాలి. మనకు లూజ్ ఎంతైతే ఉందో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకి వెనక భాగానికి డీప్ భాగం, ఈ బోర్డర్ నుంచి ఎంతైతే ఉందో కరెక్ట్గా డీప్ భాగం అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి కచ్చు భాగం కోసం తీసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం ఈ డీప్ భాగం దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంతైతే ఉందో మెడభాగం అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకి ఈ విధంగా తీసుకోవాలి కచ్చు భాగం కోసం. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు, స్టిచ్చింగ్ పాయింట్ ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. కచ్చు భాగానికి పైకి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని షోల్డర్ లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, కచ్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు బ్లౌజ్ పొడవు, షోల్డర్ లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి చంక భాగం, స్టిచ్చింగ్ ఎంతైతే ఉందో చంక భాగానికి అంతవరకు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, కచ్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంతైతే ఉందో బ్లౌజ్ లూజ్ అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ భాగానికి గీస్తున్నాను. ఈ విధంగా మనకి ఫస్ట్ మార్కింగ్ కచ్చు భాగం కోసం ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి గీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి చంగ భాగానికి గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. మనకి కచ్చు భాగంతో లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. విధంగా ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ లోత్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకు వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి ఈ 1.5 ఇంచ్ లోత్కి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి కలుపుకునే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి కొంచెం చిన్న మెడ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా షోల్డర్ నుంచి ఈ విధంగా ఈ రౌండ్కి వచ్చేసరికి కార్నర్లో మనం ఈ రౌండ్ ఇలా తీసుకోవాలి. మనకి పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు మెడభాగం, లేదా చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి మాత్రం పైనుంచి ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు మనం బెల్ట్ భాగం దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. బెల్ట్ భాగానికి వేరే ఒక ముక్క జాయిన్ చేసుకోవాలి. ఆ జాయిన్ చేసే దగ్గర కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్కి డాట్ పొడవు ఎంతైతే ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. అది బార్డర్ నుంచి వేసుకొని ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఈ విధంగా వేసుకోవాలి. డాట్స్ సన్నగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ముందు భాగానికి తీసుకోవాలి మెజర్మెంట్. కింద భాగాన్ని బెల్ట్ భాగం ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మన కుక్సుల భాగంతో ఎంతైతే పొడవు ఉందో పైనుంచి షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాకుండా చూసుకోవాలి మనం.
ఈ విధంగా కరెక్ట్గా ఎంత అయితే ఉందో అంతవరకే మనం ఫోల్డ్ చేసుకోవాలి. సరిపోతుంది ఇంతవరకు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి క్లాత్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఈ చుట్టూ ఈ వెనక భాగం చుట్టూ మనం ఆర్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసి ఉంచుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి పైన. ఇప్పుడు ఉక్సుల భాగంతో మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చూసుకోవాలి ఒకసారి. బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని మనకు లూజ్ ఎంత అయితే ఉందో మెడ భాగం లూజు అంతవరకు పైకి ఒక కొంచెం పాయింట్ చేస్తే పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొంచెం లోతు తీసుకొని కొంచెం లోతు లోపలికి తీసుకోవాలి కదా. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని మార్కింగ్ చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ చేసిన లోతు భాగాన్ని ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడికి షేప్ పట్టి కిందకి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు ఎక్కడి వరకు తీయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి ఎంత అయితే ఉందో మనం షోల్డర్ మధ్య భాగంలో వేసుకోవాలి మార్కింగ్ మధ్యలో ఈ విధంగా. అంటే ఇక్కడి వరకు మనం లోత్ తీసుకోవాలి అని మార్కింగ్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి సన్నగా ఉండేవాళ్ళు ఈ విధంగా పైనుంచి లోత్ తీసుకోవాలి. అదే సన్న లో లావుగా ఉండేవాళ్ళు మాత్రం ఇంకో కొంచెం కింద నుంచి లావు తీసుకోవాలి కిందగా. లేదంటే ఫ్రంట్ పార్ట్ బాగా టైట్ అయిపోతుంది అందువల్ల మనం కొంచెం కింద నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు పైకి తీసుకోవాలి కదా. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండేవారు మాత్రమే పైనుంచి తీసుకోవాలి మార్కింగ్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం చంగ భాగానికి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ కార్నర్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లో. ఈ స్టార్టింగ్ నుంచి కూడా మనం సన్నగా తీసుకుని ఈ కార్నర్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ పైకి వచ్చేసరికి సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా మనం లోతు తీసుకోవడం వల్ల మనకి చంగ భాగం ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి విధంగా. మనకి బ్లౌజ్ ఎంత అయితే ఉందో డాట్స్ పొడవు చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఖర్చు భాగం కోసం. ఈ డాట్స్ ఎప్పుడు కూడా సన్నగానే తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద భాగానికి లోత్ ఎక్కడి వరకు అయితే స్టార్ట్ చేసాం అక్కడి నుంచి తీసుకోవచ్చు ఈ విధంగా. లేదా మన బ్లౌజ్తో కూడా మనం కొలిసి తీసుకోవచ్చు. ఉక్సుల భాగం నుంచి కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి మనకి డాట్ లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్ పొడవు ఈ పొడవు వరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనకి మూడవ డాట్ వస్తుంది. ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి రెండు వైపులు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే